ఇక బుల్టెన్ లో డీటెయిల్స్ చూస్తే రైల్వే ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో విజయనగరం రైల్వే స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ ప్రజలపై భారాలు వేసేలా రైల్వే ప్రైవేటీకరణ చేయడం చాలా దారుణమన్నారు. 150 సంవత్సరాలు చరిత్ర కలిగిన రైల్వేను ప్రైవేటీకరించడం మోదీ నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. కోట్లాది రూపాయల విలువైన ప్రజల కార్మికుల కష్టాజితమైన రైల్వేలను వాటి ఆస్తులను స్వదేశీ మిత్రులకు అమ్మడానికి మోడీ అతివేగంగా ఏర్పాట్లు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ రంగాన్ని రక్షించడం కోసం రైల్వే రక్షణ కోసం వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. రక్షణ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు టీవీ రమణ జగన్ తదితరులు పాల్గొన్నారు. अदानी अंबानी कटबाची अजल नारा मोपड़ा व्यतिरेक रेलवे प्रईवेटीकरण सिद्धमयो इध दुर्मार्गम तपु वैवेटीकरण उपसंहरी विज्ञप्ति चेस्ट प्रधानंगा रेलवे अने भारत रेलवे कार्मिक 150 संवत्सरालुगा कष्टपड़ी श्रमिंचि संपादिंचिन आस्ति लक्षल कोट्ल विलुव भारत देश रेलवे आस्ति उंदि. ई आस्तिनि अंबानीकि अदानीकि तन चुट्टूरु उन्न गैंग्कि कट्टबेट्टडं कोसम ఈ రోజు ప్రజల ఆస్తిని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారు. ఇదేగా గాని జరిగితే భారత ప్రజానీకానికి నష్టం. ప్రజల ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకు చేరవేయడం సరైంది కాదు. భారత ప్రజానీకం కారు చౌకగా ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వెళ్ళడానికి భారత రైల్వే ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఈ రోజు 13 లక్షల మందికి రైల్వేలో ఉపాధి జరుగుతుంది. ప్రైవేటీకరణ అయితే 6 లక్షలకు కుదించబడుతుంది. అంటే ఉపాధిలో కోత, హక్కుల్లో కోత, భారత ప్రజల మీద భారాలు, అల్టిమేట్ గా భారత పెట్టుబడిదారులకు, విదేశీ పెట్టుబడిదారులకు ఉపయోగపడే పద్ధతిలో ఈ రైల్వే ప్రైవేటీకరణ జరుగుతుంది. కాబట్టి ఈ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని చెప్పి, విరమించాలని చెప్పి, దీనికి మోడీ ముందుకు రావాలని చెప్పి కోరుతున్నాం.